పెద్దపల్లి జిల్లా పోతన కాలనీలో ప్రజా అంకిత యాత్రలో భాగంగా పోతన కాలనీలో ధూమ్ ధామ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకారుడు కోరకంటి చందారావు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం అభివృద్ధి ఏమి జరిగిందో ప్రజలకు చెప్పాలన్నారు. వైద్య, విద్య, ఉపాధి ఇలా అనేక రంగాల్లో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ఇన్ని రోజులు చేయని అభివృద్ధి పనులు ఇప్పుడు గెలిపిస్తే చేస్తానని కల్లిబొల్లి మాటలు చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు, కార్పొరేటర్లు, అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వర్గానికి నేను న్యాయం చేసిన, ఈ విధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచిన, వైద్య రంగాన్ని రామగుండం నియోజకవర్గంలో ఇట్లా చేసిన ఒక్కటి చెప్పు, ఒక్కటి చెప్తే నేను యొక్క ఎన్నికలలో పోటీ నుంచి మేము విరమించుకుంటాం. కార్మికులను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని పిలిచి మరి మీరు ఏం అవస్థలు పడుతున్నారు, ఏమి ఇబ్బందులు పడుతున్నారు, ఏ సమస్యలు ఉన్నాయి, ఒకరి కాలంగా ఒక్కనాడు వచ్చేటా కారణంగా ఎలక్షన్ కోసం, ప్రచారం కోసం వచ్చాను. కార్మికుల దగ్గరికి పోయి మీరేట్లే ఓట్లేస్తేనే నేను గెలుస్తానని మాట్లాడారు. మరి కార్మికులు ఇక్కడ ఉద్యమం చేశారు, మా కరెంటు ఇబ్బంది జరుగుతున్నది, మాకు ఒక్కనాడు నచ్చేనా మరి మీతోనే గెలుచుండడా. పోతన కాలనీలో నిజంగా కేటింగ్లన్ కాలనీకి చాలా దూరంగా ఉన్నది పోతన కాలనీ. ఇక్కడ అందరు కూడా సింగరేణి కార్మిక కుటుంబాలు. ఈ కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్ళ సంక్షేమం కోసం ఇక్కడ సింగరేణి యాజమాన్యం ఏం పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి వాస్తవం. తప్పకుండా వీళ్ళకు ఒక సూపర్ మార్కెట్ కావాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు. అలాగే హాస్పిటల్ ఫెసిలిటీ, ఇంతకుముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండేవి, ఇక్కడ ఆరోగ్య కేంద్రాలు లేక ఇబ్బంది పడుతున్నారు. దగ్గర వచ్చినా జ్వరం వచ్చినా ఇలా దూరం వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నదని వాళ్ళు ఆవేదన పడుతున్నారు. వాళ్ళు హాస్పిటల్ కావడం కోసం తప్పకుండా సీఎండీఎంతో మాట్లాడా, సీఎంతో మాట్లాడా, తప్పకుండా రేపు ఎమ్మెల్యే ఎన్నికైనా తర్వాత ఇట్లా ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ నుంచి వెళ్ళి బ్రిడ్జ్ పోవడానికి కూడా ఇబ్బంది అవుతున్నది. ఆ బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేస్తాం. రేపు ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలు నిర్మూలన చేయడం కోసం కూడా కృషి